కీళ్ళవాతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ కీళ్ళవాతాలన్నిటికీ పర్మనెంట్ క్యూర్ ఉండదు. ఇవన్నీ జీవితాంతం ఉండే జబ్బులు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం నియంత్రించుకోవచ్చు. ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళందరూ స్పెసిఫిక్గా ఏ టైప్ ఆఫ్ కీళ్ళవాతం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకమైన కీళ్ళవాతానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓవరాల్గా కామన్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే రెగ్యులర్ ఫిజియోథెరపీ. కీళ్ళవాతం ఉన్నప్పుడు చాలామంది ఓన్లీ మందులతోనే సరిపోతుంది, మందుల వల్లే జబ్బు అంతా తగ్గిపోతుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవని అనుకుంటా ఉంటారు. కానీ మందులతో పాటు రెగ్యులర్గా మన ఫిజియోథెరపిస్ట్ మనకి నేర్పించే ఎక్సర్సైజెస్ చేసుకోవటం వల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎలా అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ, యాంకలోజింగ్ స్పాండలైటిస్ పేషెంట్స్ కానీ, ఆర్ రుమటాయిడ్ పేషెంట్స్ కానీ కీళ్ళవాతంకి వాడే మందులతో పాటు రెగ్యులర్ ఫిజియోథెరపీ చేసుకోవటం వల్ల ఈ జబ్బు వల్ల కలిగే డిఫార్మిటీస్ అన్నీ చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అన్నది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ రొటీన్ ట్రీట్మెంట్ కింద వీళ్ళు అలవాటు చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ కీళ్ళవాతాల వల్ల ఎముక కూడా వీక్ అయిపోతుంది కాబట్టి బోన్ స్ట్రెంత్ డెవలప్మెంట్ కూడా మనం ఎంతో ట్రై చేయాలి. సో రెగ్యులర్ ఫిజియోథెరపీతో పాటు ఫుడ్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ విటమిన్ డి మనం తీసుకోవడం అనేది కూడా ట్రై చేయాలి. ఎప్పుడైతే మనం కాల్షియం అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకోవడం ట్రై చేస్తామో మన బోన్కి స్ట్రెంగ్త్ వచ్చి ఈ వీక్ అయిన బోన్ స్ట్రాంగ్ అయ్యి ఫ్రాక్చర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొన్ని రకాలైన కీళ్ళవాతాలు, పర్టికులర్గా గౌట్ అనే రకమైన కీళ్ళవాతాల్లో తప్పితే మిగతా ఏ టైప్ ఆఫ్ కీళ్ళవాతానికి ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. ఈ గౌట్ ఉన్న పేషెంట్స్ సీ ఫుడ్ అంటే ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ, ఆర్ వేరే వేరే సీ ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేయడం మంచిది. అలానే వీళ్ళు రెడ్ మీట్ అన్నది కూడా తగ్గించుకోవాలి. ఈ ఫుడ్లో ప్యూరైన్ కంటెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్యూరైన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ని మనం తింటామో దానివల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి ఆ యూరిక్ యాసిడ్ మళ్ళీ మన జాయింట్స్లో డిపాజిట్ అయ్యి ఆర్థరైటిస్ అన్నది ఇంకా ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంగ్ విత్ ది ఈ చిన్న చిన్న ప్రికాషన్స్తో పాటు మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉన్న పర్సన్స్కి ఎక్స్పోజ్ అవ్వటం కానీ, ఆర్ క్రౌడెడ్ ఏరియాస్లో వెళ్తున్నప్పుడు ఒక మాస్క్ పెట్టుకోవడం, సింగిల్ మాస్క్ అయినా పర్లేదు, టూ మాస్క్ అయినా పెట్టుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ రిస్క్ అన్నది జబ్బు వల్ల పెరుగుతుంది అండ్ వాళ్ళు యూస్ చేసే మందుల వల్ల కూడా పెరుగుతూ ఉంటుంది. సో మనం బాడీకి ఇన్ఫెక్షన్ సోర్స్ని అన్ని విధాలా తగ్గించుకోవడం మంచిది. సో ఎప్పుడైనా సరే క్లీన్ ఫుడ్ బాగా వాష్ చేసి, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని, కొన్ని వెజిటేబుల్స్ని మనం బాయిల్ చేసుకుని తినటం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. అలానే క్రౌడెడ్ ఏరియాస్ లో మాస్క్ పెట్టుకోవటం వల్ల ఆర్ చిన్న చిన్న జ్వరాలు, జలుబులు, ఇటువంటి చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా మనకు కూడా ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ ని మనం అవాయిడ్ చేసుకోగలిగే ప్రికాషన్స్ అన్ని తీసుకోవటం వల్ల మన జబ్బు కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్ ఫ్లేర్స్ ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎవరికైతే ఆల్కహాల్ కన్సంప్షన్, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుందో, పర్టికులర్లీ గౌట్ పేషెంట్స్ కి ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది కంప్లీట్ గా కట్ షార్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల కూడా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి గౌట్ మళ్ళీ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ జస్ట్ గౌట్ పేషెంట్స్ లోనే కాదు, మిగతా రకమైన కీళ్ళవాతం పేషెంట్స్ లో కూడా కొన్ని రకాలైన మందులు, మెథోట్రెక్సేట్ వంటి మందులు వాడుతున్న పేషెంట్స్ కూడా ఈ ఆల్కహాల్ ని తగ్గించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల లివర్ ఇబ్బంది అవుతుంది అండ్ ఈ పేషెంట్స్ వాడే మందులు కూడా లివర్ నుంచి పాస్ అయ్యి మెటబలైజ్ అవుతాయి కాబట్టి ఈ మందుల సైడ్ ఎఫెక్ట్ వీళ్ళల్లో ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటుంది. ఇంకా స్మోకింగ్, ఈ స్మోక్ చేసే వాళ్ళల్లో కూడా కొన్ని రకాలైన కీళ్ళవాతాలు ఎక్కువగా చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో స్మోకర్స్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక రకమైన కీళ్ళవాతం చాలా ఎక్కువగా చూస్తాం. ఈ స్మోకింగ్ ఇట్ సెల్ఫ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉంటుందో, ఆర్ ఎవరికైతే ఈ ఎక్కువ రోజులు పర్ డే నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ అంటాం, సో ఎవరికైతే ఈ ప్యాక్ ఇయర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో కొన్ని రకాలైన కీళ్ళవాతాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అట్లానే ఈ కీళ్ళవాతం వల్ల అండ్ స్మోకింగ్ వల్ల కూడా ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వెంటనే స్మోకింగ్ ని వెంటనే కట్ షార్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మందులు కూడా మీ రుమటాలజిస్ట్ సూచించిన మేరకు ఆ డోసెస్ లోనే వేసుకోవాలి. చాలా మంది రుమటాలజిస్ట్ చెప్పినట్లు స్టిరాయిడ్స్ కానీ ఆర్ స్టిరాయిడ్స్ పేరింగ్ డ్రగ్స్ కానీ స్టార్ట్ చేస్తారు, కానీ చాలా మంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు, పక్కింటి వాళ్ళు చెప్పారని ఆర్ వేరే వాళ్ళు చెప్పారు అనేసి మందుల సైడ్
ఎఫెక్ట్స్ కి భయపడి ఆ మందులన్నీ ఆపేస్తారు. ఇట్లా ఆపేయటం వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది. మీ రుమటాలజిస్ట్ మీ ఏజ్ కి తగ్గట్టు, మీ వెయిట్ కి తగ్గట్టు మందుల డోసెస్ ని డిసైడ్ చేసి అవి మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇవి వాడుతున్నప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా కొన్ని రకాలైన బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ మందులు మీకు సూట్ అవుతున్నాయా లేదా, మందుల వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా అన్నది. సో రెగ్యులర్ గా మీ రుమటాలజిస్ట్ ఫాలో అప్ లో ఉండి వాళ్ళ అడ్వైస్ మేరకు మీరు ఈ మందులు వాడుతూ ఉంటుంటే ఈ మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఇనీషియల్ గా వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం హై డోస్ లో మందులు ఇస్తూ ఉంటాం. సో అదే హై డోస్ మందుల్ని మళ్ళీ మళ్ళీ రుమటాలజిస్ట్ కి రాకుండా ఇంటి దగ్గర కూర్చుని అట్లానే కంటిన్యూ చేసి ఆ మందు రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఒక్కసారి ఎమర్జెన్సీకి వస్తారు. సో ఈ మందులన్నీ ఓన్ గా వాడుకునే కాదు, ఇట్ షుడ్ బి లైక్ ఏ అండర్ మీ సర్వైలెన్స్, మీ రుమటాలజిస్ట్ సర్వైలెన్స్ లో వాడుకోవాల్సిన మందులు అన్నమాట. కొంతమంది మందులు సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడతారు, కొంతమంది ఏమో బాగా పనిచేస్తున్నాయి కదా అని అవే మందుల్ని ఓవర్ డోసెస్ లో తీసుకుంటారు. తక్కువ డోస్ అయినా ప్రాబ్లమే, ఆర్ ఓవర్ డోస్ లో అయినా పేషెంట్ కి ప్రాబ్లం అవుతుంది. సో మీ రుమటాలజిస్ట్ సలహా మేరకు ఎవ్రీ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2-3 మంత్స్ కానీ వాళ్ళు చెప్పినట్లు విని సరైన టెస్ట్లు చేయించుకుని ఈ మందులు డోసెస్ వేసుకోవటం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇంకా కొంతమందికి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి కీళ్ళవాతం ఉంది, సో వేరే వాళ్ళు కూడా నాకు కూడా కీళ్ళవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా అని చాలా డౌట్స్ తో వస్తూ ఉంటారు. సో ఫ్యామిలీలో ఒకరికి కీళ్ళవాతం ఉన్నంత మాత్రాన, ఒకరికి లేదా ఎక్కువ మందికి కీళ్ళవాతం ఉన్నంత మాత్రాన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కీళ్ళవాతం వస్తుంది అన్నది కాదు. సో నార్మల్గా ఏ రకమైన కీళ్ళవాతంలో అయినా సరే 5-15% ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల ఆ జబ్బు వేరే ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 5-15% మందిలో నేను కూడా ఉన్నానా అన్నది అందరికీ కామన్ డౌట్. సో అటువంటి వాళ్ళల్లో జనరల్ గా కీళ్ళవాతానికి సంబంధించి టెస్టులు వాళ్లే చేయించేసుకుని వచ్చేస్తారు, రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని కానీ ఏని అనేవి కానీ. సో ఓన్లీ ఈ టెస్ట్ పాజిటివ్ ఉన్నంత మాత్రాన కీళ్ళవాతం ఉన్నట్లు కాదు, దాని రిలేటెడ్ గా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటేనే మీ రుమటాలజిస్ట్ దానికి సంబంధించి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ మీలో టెస్ట్ చేసి వాళ్ళు నిర్ధారిస్తేనే కీళ్ళవాతం ఉన్నట్లు. లేకపోతే ఈ మందులు అన్నెసెసరీగా వాడుకుని అన్నెసెసరీగా కాంప్లికేషన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం పడుతుంది. కొన్ని ఎవరికైతే ఫ్యామిలీలో స్ట్రాంగ్ గా ఈ ఆర్థరైటిస్ హిస్టరీ ఎవరికైతే ఉంటుందో దాని రిలేటెడ్ క్లోజ్ రిలేటివ్స్ ని రుమటాలజిస్ట్ అన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. 1-3 మంత్స్ కానీ 1-6 మంత్స్ కానీ డిపెండింగ్ ఆన్ దేర్ సిమ్టమ్స్ వీళ్ళు రుమటాలజిస్ట్ ఫాలో అప్ లో ఉండడం కూడా చాలా అవసరం. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వేటికైతే పర్మనెంట్ క్యూర్ లేదో అటువంటి ఈ కీళ్ళవాతాల్లో మన లైఫ్ ఇంకా బెటర్ గా ఉండడానికి చిన్న చిన్న సలహాలు సూచనలు అన్నవి చాలా ఇంపార్టెంట్.